మీరు సామెతల గ్రంథం చదివితే ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఇవన్నీ చాలా స్పష్టంగా ఉంది. అందుకే ప్రతిరోజు సామెతలు చదవాలి. డేట్ ప్రకారం చదవచ్చు. 31 సామెతలు నెలకు 31 రోజులు కదా, ఏ రోజుగా ఆ రోజు చదవచ్చు. 30 రోజులు 2 చదవండి, 30 31 ఒక నెలలో 30 రోజులు ఉంటే, ఎందుకంటే చాలా జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ పొరుగు వానింటికి కూడా మాటిమాటిపోవద్దని వాక్యంలో ఉన్నది. నువ్వెవరితో సాంగత్యం చేయాలి, ఎవరికి దూరంగా ఉండాలి, తిండిపోతులకు త్రాగుపోతులకు నువ్వు దూరంగా ఉండాలి. ఒకవేళ నువ్వే తిండిపోతైతే నీ గొంతుక మీద ఏం పెట్టుకోమంటుండో కత్తి పెట్టుకోమంటు. అంటే ఇలాంటి వాటిని విత్ హోమ్ యూ షుడ్ హ్యావ్ ఫెలోషిప్, ఎవరితో నువ్వు సాంగత్యం చేయాలి. కొందరు ఇంటికి బంధువులను తెచ్చుకుంటారు, ఆ బంధువులు తాగుబోతులు ఉంటారు, వాళ్ళు తాగుంటే కొద్దిగా వీరు కూడా తాగాలని, అంటే టు పుట్ అప్ విత్ ద సోషల్ స్టేటస్. తాగుడు లేనిది ఒకటి అంటుకుంటుంది ఇంట్లో, ఇంట్లో నెమ్మది పోతుంది, కలవరం వచ్చేస్తుంది, కలహం వస్తుంది. అలాంటివన్నీ దూరం పెట్టాలి. యూ షుడ్ నో టు బి హోమ్ యూ షుడ్ కీప్ అవే. ఓ జబ్బు వచ్చినోడిని ఇంటికి తీసుకొని వస్తే తప్పకుండా ఆ జబ్బు అంటుకున్న రీతిగానే పాపులతో నువ్వు సాంగత్యం చేసి, వారు బంధువులు కదా, మా సొంతోళ్ళండి, రండి రండి రండి, ఈరోజు గుడికి పోకున్నా పర్వాలేదు, వీళ్ళతో కలిసి ఉందాం, తిందాం, తాగుదాం అన్నప్పుడు నీ ఇంటికి ఆశీర్వాదాలు రావు. తప్పకుండా ఇది ఆరాధించే దినం, మేము గుడికి వెళ్తున్నాం అంతే చెప్పేంత ధీమా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. చూడండి, భక్తి మార్గంలో నడుచుకో, నీకే కీడు రాదు. దేవుణ్ణి ఇంట్లో ఉంటాడు, నీతో ఉంటాడు, నీ పిల్లల మధ్యలో ఉంటాడు, ఎన్ని దీవెనలు. మరి ఇక్కడ ఇలాంటి వారికి నేను దూరంగా ఉంటాను అంటున్నాడు. అహంకార దృష్టి, గర్విష్ఠులు ఉంటారు, గర్విష్ఠులతో కూడా పొత్తు చేయకూడదు. డోంట్ కీప్ కంపెనీ విత్ ద ప్రైడ్, ప్రౌడ్ పీపుల్. గర్వము, అహంకారం, గర్వము వారు కంఠహారం వలె ధరించుకుంటారట. జస్ట్ లైక్ ఎ నెక్లెస్ దే వేర్ ప్రైడ్ అరౌండ్ దేర్ నెక్స్. అలాంటి వారితో కూడా సాంగత్యం చేయకూడదు. కొన్నిసార్లు టు కీప్ అప్ ద సోషల్ స్టేటస్ కొద్దిగా హైఫై పీపుల్తో ఉండాలి, నడుచుకోవాలి. నీ కోరిగేది ఏమీ లేదు, పైగా నీకున్న భక్తి కూడా ఓడిపోతుంది. కాబట్టి దీనులతో పొత్తు చేస్తేనే శ్రేష్టం. దేవుని స్తోత్రం. పేదవారితో పొత్తు కలిగి దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉంటే అంతకంటే శ్రేష్టమైంది లేరు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరి చెప్తుందట, నేను యూపీఎఫ్కి వెళ్ళానండి, అక్కడ ఎవ్వరు పట్టు చీరలు కట్టుకురారు. అమ్మా, ఇక్కడ అంతా ఉండేదంతా బంగారం లే, ఒక్కొక్కరు ఆ స్వభావం బంగారంలాగా మేము మెరిసేటట్టు తయారు చేస్తాం. ఇది దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మీద పటపట పట్టు చీరలు కట్టుకొని ఇక్కడిని గనబడరేమో కానీ అంత మంచి గుణవంతరాలైన స్త్రీలు, ఇల్లాళ్ళు కాపురం చేసి గెలిచిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అక్కడ పోతారంట. మరి ఇంకోసారి ఒక యవనస్తురాలు అంటుంది, నేను క్రొత్త బట్టలు కొనుక్కున్నానమ్మా, చాలా స్టైల్గా తయారయ్యాను. మా అమ్మ అంటది యూపీఎఫ్ రమ్మా, యూపీఎఫ్లో ఎవరు ఉన్నారమ్మా మమ్మల్ని చూడడానికి, అందుకే నేను పెద్ద చర్చ్కి అక్కడ పోతానమ్మా, అక్కడైతే చాలామంది వస్తారు. చూడండి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన. నీవు దీనులతో పొత్తు చేయడా మేలు నీ, అహంకారులతో కలిసి గర్విష్ఠులతో కలిసి నువ్వు సాంగత్యం చేసి దానికంటే నీవు దీన మనస్సు గల వారితో ఉంటే ఎంతో శ్రేష్టం. దేవుడు కూడా దీనుల మధ్యలోనే నివాసము చేస్తాడు. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి. ఆయన దీనుల ఎడల సుఖ నివాసము చేస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అహంకారులను ఆయన దూరము నుండి బాగ్గా ఎరుగుతాడట. దీనులకు కృపనిచ్చే దేవుడు. కాబట్టి కీప్ కంపెనీ విత్ ద లోలీ పీపుల్, గాడ్లీ పీపుల్, దట్ విల్ బ్రింగ్ బ్లెస్సింగ్స్ టు యూ. తర్వాత ఇక్కడ వాక్యం చూడండి, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నా. నమ్మకమైన వారిని నేను కనిపెడుతున్నాను. నమ్మకమైన వారిని కనుగొనడం మరి చాలా కష్టం. నమ్మకమైన వారు, నేను ప్రార్థన చేస్తాను ఎప్పుడు దేవా, కొందరికి సామర్థ్యం ఉంటుంది కానీ నమ్మకత్వం ఉండదు. కొందరు చాలా నమ్మకస్తులే, పనికి పనికిరారు. కానీ రెండు ఉండాలి. ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి, సామర్థ్యం కూడా ఉండాలి. షుడ్ బి లాయల్ టు ది ఆర్గనైజేషన్, లాయల్ టు ద లీడర్, లాయల్ టు గాడ్, అండ్ వెరీ మరి
able in doing discharging duties. Ability undali. Paulu Timothyto antadu kada nenu neeku appaginchina danni nammakamu samardhyangala variki neevu appaginchali panini. కాబట్టి ఈ నమ్మకమైన వారిని కనుగొనడం చాలా కష్టం. అబిలిటీ యూ కెన్ ఫైండ్, బట్ ఫెయిత్ఫుల్ యూ కెనాట్ ఫైండ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. చాలా మరి పనులు వచ్చేవారు ఉంటారు, చాలా సామర్థ్యం ఉంటుంది, చాలా మాటలు, వాక్శక్తి ఇవన్నీ ఉంటాయి, కానీ నమ్మకత్వం కనుగొనడం చాలా కష్టం. నమ్మకమైన వానికి దీవెనలు మెండ అంట, చప్పట్లు కొట్టి దేవనిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దోస్ ఆర్ ఫెయిత్ఫుల్, చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. స్త్రీలారా, మీరు దేవుని మాట వినండి, నమ్మకంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. మీ బంధువుల మధ్యలో మీ తలనెత్తుతాడు, మీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు. పురుషులారా, దేవుని మాట వినండి, పాపం చేయకండి, లంచం ఇంటికి తీసుకొని రాకండి, దొంగతనాలు చేయకండి, భార్యకు తెలవకుండా పరస్త్రీలతో తిరగకండి. ఇట్ విల్ బ్రింగ్ షేమ్ ఆన్ యువర్ ఫ్యామిలీ. నీకు కలిగిన అపకీర్తి మరెన్నడూ పోదు. ఫియర్ గాడ్ అండ్ ఎస్యూ ఈవిల్. దేవుని భయపడి పాపాన్ని నువ్వు ఏం చేయాలి? విసర్జించాలి. నీకే మొరిగేది లేదు, నీకే లాభం లేదు పాపం చేసి. పాపం చేసి దేవుని శిక్ష, శాపము, అనారోగ్యత, కొన్ని సుఖ వ్యాధులు, మందు లేదు ఆ వ్యాధులకు. నేను మొన్న కూడా చెప్పాను, ఒక 30 సంవత్సరాలు యవనస్తుడు ఫోన్లో ఏడుస్తున్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెద్ద మేనేజర్ అతను. అమ్మా అని ఒక్కసారి ఏడుస్తున్నాడు. ఏంటి బిడ్డ ఏమైంది అని అంటే, దేవుని మాటలకు ఆ విధేయత చూపినానమ్మా, విధేయుడు కాలేదు. చాలా వాక్యాలు విన్నాను, ఎంతోమంది బోధలు విన్నాను, గుడికి వెళ్ళలేదు నేను, మందిరాన్ని అలక్ష్యం చేసినాను, దేవుని లెక్క పెట్టలేదు, స్త్రీల వెంబడి వెళ్ళినాను, తెచ్చుకున్నాను హెచ్ఐవి రోగాన్ని. ఇప్పుడు నన్ను బాగు చేసేవారు ఎవ్వరు లేరు. గొప్ప ఉద్యోగం ఉన్నది నాకు, చేతుల నిండా జీతం ఉంది, నాకు కొదువేమలేదు, కానీ నాకు నెమ్మది లేదు. ఎందుకంటే నాకు ఆరోగ్యము క్షీణించిపోతుంది, దీనికి మందు లేదు. తెచ్చుకున్నావు కదా, నీవే కొని తెచ్చుకున్నావు కదా ఈ పాపాన్ని. నాకు నయమవుతుందా ఈ రోగం? నాకు బాగవుతుందా? నేను నన్ను దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపాన్ని ఎంతో వేడుకో. దేవుడు నేను కనికరిస్తాడేమో చూడండి. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు మనస్సు మదించి అని వాక్యంలో ఉంది. నా మాట కాదది, నా మాట కాదది. మనస్సు మదించి పాపం చేస్తారట ఇస్రాయేల్ ప్రజలు, అలాగే చేశారు. దేవుడు అన్నీ ఇచ్చినాడు, అన్నీ. దెర్ ఇస్ నో షార్టేజ్ ఫర్ ఎనీథింగ్. కావలసినవన్నీ ఇచ్చినావు, కడుపు నిండా ఆహారం, ఉండడానికి మంచి శ్రేష్టమైన భవనాలు, చేసే పనంతా దీవెన, పిల్లలు, పిల్లల పిల్లలు, నీకు ఆరోగ్యం, ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు దేవుని లెక్క పెట్టకుండా పాపం చేస్తే నువ్వు ఎక్కడుంటావు? వేర్ విల్ బీ యువర్ అడ్రస్? ఒక్కసారి ఆలోచించుకో. పాపాన్ని వదిలిపెట్టు, ఇప్పటికైనా దేవుని తట తిరుగు. టర్న్ టు గాడ్, టర్న్ టు గాడ్, టర్న్ టు గాడ్. ఓన్లీ గాడ్ కెన్ ఫర్ గివ్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఇన్ని మాటలు విన్నాను, మారు మనసు పొందకుంటే తప్పకుండా దేవుని శిక్ష దగ్గరలోనే ఉంది. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు. దేవుని స్తోత్రం. అవును, మరి నాకు దగ్గరుండే వాళ్ళు ఇలా ఉండాలి, నమ్మకస్తులు ఉండాలి, నిర్దోష మార్గంలో వారు నడుచుకోవాలి. కొద్దిగా పాపం చేసి గొప్ప శాపాలు, కీడులు కుటుంబానికి, దేశానికి తెచ్చిపెట్టని వాళ్ళు నాకు కావాలని అంటున్నాడు అనమాట. నా కుటుంబంలో కూడా అలాంటి వారు కావాలి, నేను పాలించే ప్రజల్లో కూడా అలాంటి వారు కావాలి, నాకు సహాయకులు అలాంటి వారే కావాలి. వారు మరి నమ్మకస్తులుగా ఉండాలి, నిర్దోషంగా నడుచుకునే వారు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిర్దోషంగా యథార్థంగా ప్రవర్తిస్తే అక్కడ ఏ జగడలు ఉండాలి. జగడం ఎప్పుడు ఎలా కుటుంబాల్లో వస్తుంది, సంఘాల్లో వస్తుందంటే, ఒక్క పొగరుపోతుంటే చాలు సంఘం అంతా పాడైపోతుంది. ఒక్క గర్విష్టం చేత కుటుంబాలు పాడైతాయి, సంఘాలు పాడైతాయి. నేనేదో కబుర్లు చెప్పడం లేదు. 24 సంవత్సరాల సేవా పరిచయంతో 36 సంవత్సరాల కుటుంబ వ్యవస్థను నడిపించిన స్త్రీని, కుటుంబ స్త్రీగా కూడా చెప్తున్నాను. 1 పర్సన్ క్యాన్ డిస్టర్బ్ ద ఎంటైర్ పీస్. కనుక చూడ, ఐక్యతను చెడగొడతారు కొందరు, ఐక్యతను చెడగొడతారు. ఐక్యతను చెడగొట్టే వాళ్ళని కనిపెట్టి చూడాలి.
కానీ పెట్టి చూడి రిపోర్ట్ చేశారు వెంటనే రిపోర్ట్ టు ద లీడర్ రిపోర్ట్ టు ద చీఫ్ పర్సన్ అమ్మా ఈ వీళ్ళు ఐక్య సంఘ ఐక్యతను చెడగొడుతున్నారు వెంటనే వి విల్ ట్రీట్ దట్ ట్రీట్మెంట్ ఇస్తాం దాని ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు లేని వార్తలు పుట్టిస్తారు ప్రజల్లో నెమ్మదిని పోగొట్టుతారు ఐక్యత కావాలి కుటుంబంలో కూడా ఐక్యత ఉంటేనే కుటుంబం ఆశీర్వదింపబడుతుంది ఇది అందరికీ సమానంగా ఉంటుంది దేవుని వాక్యం అందరూ కూడా వినాల్సిందే దేవుని వాక్యం నేనైనా వినాలి మనమందరం వినాలి అందరూ పాటించాలి ఐక్యత లోపిస్తే తప్పకుండా కుటుంబం పాడైపోతుంది మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి మత్తయి 12:25 తానకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపో నాతో కలిసి చదవాలి తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపో తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు అర్థమైందా మీకు తనకు తానే విరోధమైన ఇల్లు నిలవదట తనకు తానే విరోధమైన పట్టణము నిలబడదంట తనకు తానే విరోధమైన రాజ్యం కూడా కూలిపోతుందంట అంటే ఐక్యత ఎంత గొప్పదండి ఇది ఎవరో చెప్పిన మాట కాదు యేసు ప్రభు నోరు తెరిచి పలికిన మాట శక్తిగల మాట కాబట్టి ఆల్వేస్ ట్రై ఫర్ పీస్ అండ్ యూనిటీ సంఘములో గాని కుటుంబంలో గాని నీ వల్ల కావడం లేదా కుటుంబంలో అన్యాయం జరుగుతుందా కొన్నిసార్లు దేవుడు అంటాడు మౌనంగా ఉండు బిడ్డ Be still and know that I am God. మౌనంగా ఉండు అంటే నోరు తెరవ నేను నీ పక్షాన యుద్ధం చేస్తాను అవును అట్టి సమయంలో మోకరించి దేవుని సహాయం కోరాలి అక్షరాల దేవుడే దిగొస్తాడండి కుటుంబంలో దేవుని స్తోత్రం హల్లెలూయా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా అని అడుగుతున్నాడు కదా దావీదు నువ్వు ఎప్పుడు వస్తావు నువ్వు వస్తే నాకు న్యాయము జరుగుతుంది నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు నీ కృపను గురించి నీ న్యాయం గురించి నేనేం చేస్తాను పాడతాను నేను కీర్తన మరి నిన్ను కీర్తిస్తాను కీర్తనతో కనుక దేవుడు దిగి తప్పకుండా వస్తాడు వాక్యంలో మనం చూస్తున్నాము 101వ కీర్తన 7వ వచనం మోసము చేయవాడు నా ఇంట నివసింప రాదు మోసం ఉందా మీ కుటుంబంలో తొలగించుకోండి సంఘంలో ఉన్న మోసం ఎదురాడండి దాన్ని తొలగించుకోండి ఎందుకంటే సాతానుని పేరు ఇంకోటి ఏంటి వాడు మోసగాడు నిన్న కూడా ఒక సహోదరి అడిగింది అమ్మ ఓ చిన్న అబద్ధం ఆడొచ్చా అన్నది సేవకురాళ్ళ సదస్సులో సేవకురాలి ఒక పాస్టర్ భార్య అంటుంది అమ్మ ఒక చిన్న అబద్ధం ఆడు ఏ నార్మల్ అబద్ధం ఆడతావా నువ్వు అబద్ధం ఆడితే నువ్వు అపవాది సంబంధి అయిపోతావు నువ్వు ఎవరి సంబంధి ఉండాలి దేవుని సంబంధి కావాలి దేవుడు సత్యవంతుడు కదా చిన్న అబద్ధం పెద్ద అబద్ధం ఉంటుందా కాదు అనకూడదు అంతే కమ్ వాట్ మే స్పీక్ ట్రూత్ అంతే దేవుని సత్యం మాట్లాడు సత్యం కొరకు మనం ప్రాణాలు ఇవ్వాల్సిన రోజు వస్తుంది కదా యు హావ్ టు గివ్ యువర్ లైఫ్ ఫర్ ట్రూత్ హౌ కెన్ యూ మరి అట్టర్ లైన్స్ నౌ ఆ తరబీతి మేము ఎలాగ ఇవ్వాలి నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగిన పోయి పోయి చిన్న అబద్ధం ఆడాలంటే నేను ఎలాగో ఆడమని చెప్తానా ఏదమ్మా ఆడవద్దు ఎట్టి పరిస్థితుల్లో ఆడొద్దు అన్నాను మోసము మరి చేయువాడు నా ఇంట అన్ని మోసాలే తా మోసం అసలు ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు ఎలా సృష్టించినాడంటే మ్యారేజ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ బై గాడ్ అది దేవుడు కలిగజేసిన వ్యవస్థ అది పరలోకం యొక్క ప్రతిబింబం లాగా ఉండాలి పరలోకం యొక్క నమూనా అన్నమాట అది కుటుంబం అంత వైభవంగా ఉండాలి సమాధానంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సమృద్ధిగా ఉండాలి కుటుంబంలో ఆరాధన ఉండాలి దేవుని ప్రార్థించాలి ఎంత చక్కగా దేవుడు బిడ్డలను ఆశీర్వదిస్తాడు అంత బాగా జరుగుతుంది అలా ఉండదు కదా సాతానుడు మొట్టమొదట గొడ్డలి పెట్టేది ఎక్కడంటే కుటుంబాల మీద పెడతాడు అందుకే మనం అంతా జాగ్రత్తగా ఉండాలి ద ఫస్ట్ యాక్స్ విల్ ఫాల్ ఆన్ ద ఫ్యామిలీ బికాజ్ అక్కడ గెలిచాడంటే వాడు ఉత్తీర్ణుడైపోతాడు కుటుంబాలను భార్య భర్తల మధ్యలో చిచ్చు పెడతాడు పాపాన్ని తీసుకొని వస్తాడు పిల్లలను నాశనం చేస్తాడు కుటుంబాన్ని పాడు చేస్తాడు ఐక్యతను పాడు చేస్తాడు సమాధానాన్ని పాడు చేస్తాడు రోగాలు తెచ్చి పెడతాడు ఎందుకంటే దొంగ నీ మేలుగోరు ఎప్పుడు నీ ఇంటికి రాడు దొంగ దొంగతనము హత్య నాశనం చేయడానికే వచ్చినాడు అన్నమాట అందుకే దొంగ చెప్పినట్టు కాదు నువ్వు వినాల్సింది నా గొర్రెలు నా స్వరము వింటాయి హల్లెలూయా నీ కాపరి ఏమంటున్నాడు
అదే మాట వినాలి. నీ కాపరి, ప్రధాన కాపరి యేసు ప్రభు. ఆయన చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అమూల్యమైన మాటలు, వాటిని వినాలి. మోసం ఉంటే తొలగించుకో. మోసం, నీ తా పిల్లలు చూస్తుంటాను, నువ్వు ఎంత మోసం చేస్తున్నావు. అదే నడక నడుస్తారు, అదే నడక నడుస్తారు. మోసము నా ఇంట ఉండకుండా మరి నేను చూసుకుంటాను. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములు ఆడవాడు నా కన్నులు ఎదుట నిలవాడు. ఇంతకుముందే చెప్పాను కదా, అబద్ధములకు జనకుడు అబద్ధికుడు సాతానునే. కుటుంబంలో లేక నీ జీవితంలో అబద్ధం ఉంటే నువ్వు సాతానుకు బానిసైపోయినావని అర్థం. అబద్ధం తొలగించుకోవాలి. దేవుడు సత్యవంతుడు, ఆయన పేరే సత్యం. నేను మార్గము సత్యము జీవం, జీవంనై ఉన్నాను. అబద్ధము తొలగించుకోవాలి. ఎన్ని అబద్ధాలు ఆడినారండి ఈరోజు. పోనీ గుడికి వచ్చే టైంలో వరకు, పొద్దున్న ఉదయం లేచినప్పటి నుండి ఈ గుడికి వచ్చే వరకు ఎన్ని ఆడినారంటే, కొన్ని అన్న ఆడి ఉండొచ్చు మీరు తప్పకుండా. కొన్ని అన్న అప్పులోడు వచ్చినాడు పిల్లోని నెట్టుతారా ముందుకు, డాడీ లేడని చెప్పు, డాడీ లేడని చెప్పు. అబద్ధం కాదా అది? నువ్వు అక్కడ ఉన్నావు మరి లేడని ఎట్లా అంటావు? డబ్బులు నీ దగ్గర ఉంది, లేదు లేదు పో రేపు రాపో. పని వాళ్ళకు కొందరు డబ్బులు ఇవ్వరండి. నా దగ్గర ఏం లేదు. అవును నీ దగ్గర లేదు, బ్యాంక్లో ఉంది. నా దగ్గర అదొక అబద్ధం కాదా? నా దగ్గర ఏం లేదు, చిల్లి గవ్వ లేదు నా దగ్గర పర్సులో అంటారు. అంటే ఇలాంటి మరి మాటలు దేవునికి అంగీకారము కాదు. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారము లగును కాక. నీకు ఆయాసకరమైన మార్గం ఏదున్నా దయతో క్షమించి నన్ను నిత్య మార్గంలో నడిపించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 8వ వచనం చివరిది, యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారిని అందరి నిర్మూలన చేయటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించు. ఇది పాత నిబంధనలో రాసి ఉంది ఇలాగ. అంటే కృత నిబంధన యేసు ప్రభు వచ్చి తన ప్రాణం పెట్టినాడు పాపుల కొరకు. పాప క్షమాపణ ఆయన నామాన్ని ఒప్పుకున్నప్పుడు, ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన రక్తము ద్వారా మరి ప్రతి పాపి కూడా పరిశుద్ధపరచబడుతున్నాడు. ఇక్కడ మరి దావీదు అంటున్నాడు, ప్రతి ఉదయమున ఎవ్రీ మార్నింగ్ ఐ వాంట్ టు డిస్ట్రాయ్ ద వికెడ్. అంటే భక్తిహీనులు అంత అసహ్యం అని అంటున్నాడు. దేవుని గణపరచని వారు నాకు అసహ్యులు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం ఒకసారి తీయండి, 24వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 21, 22 చూడండి. ప్రావ్స్ 24, 21 and 22, నా కుమారుడా యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము, అలాగు చేయని వాని జోలికి పోకుము. అటు వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియదు. రాజును ఘనపరచరా? మనకు రాజు ఎవరండి? యేసుప్రభు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. యెహోవాను ఘనపరచు రాజును ఘనపరచు అంటే దేవుణ్ణి ఘనపరచని వారి జోలికి పోదు. వారితో సాంగత్యం చేయకుండా, ఒకవేళ నువ్వు వారితో సాంగత్యం చేసిన ప్రభుని గురించి చెప్పేటట్టే ఉండాలి, గుడికి నడిపించే విధానంగానే ఉండాలి. ఎందుకు లేకుంటే వారి అలవాట్లన్నీ నీకు అలవాటు అయిపోతుంది. మందిరం రాని వారి జోలికి కూడా పోకూడదు. ఒకవేళ వారితో మాట్లాడితే మందిరానికి రమ్మని చెప్పాలి. ఇలాంటి మరి దైవ భయం లేని వారితో సాంగత్యం చేసి వారి అలవాట్లన్నీ నేర్చుకొని పతనం కాకూడదని ఈ వాక్కు చూడండి. నా కుమారుడా యెహోవాను ఘనపరచు రాజును ఘనపరచు, అలాగూ చెయ్యని వాని జోలికి పోకు. అటు వానికి ఆపద ఎలాగొస్తుందట? హఠాత్తుగా వస్తుంది. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలు. ఈ వారంలో ఒక సహోదరి వచ్చి మరి కలిసింది. అంటే చాలా కాలం ప్రార్థన చేసినానమ్మా నా భర్త కొరకు, ఆయన భర్త నాకు గిట్టలేదమ్మా. ఏమైనాడంటే తాగి 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 తందనాలాడి ఆఖరికి ఊపిరిపోయిందమ్మా, హార్ట్అటాక్ వచ్చి చనిపోయినాడు. మరి నా ప్రార్థన అంత ఏమైందమ్మా? చూడండి, ఈమె ప్రార్థన చేస్తుంది కానీ ఆయన మారలేదు. ఆయన ఎందుకు మారలేదు? వాడు మూర్ఖుడు అన్నమాట. వాడు ఎవరిని లెక్క పెట్టడం లేదు, దేవుణ్ణి లెక్క పెట్టడం లేదు, భార్య ప్రార్థించే భార్యను కూడా లెక్క పెట్టడం లేదు. హఠాత్తు మరణం
సంభవించింది. పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది కదా, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా మరణిస్తాడని ఉంది కదా. అబిగేయులు భర్త కూడా హఠాత్తుగా గుండె పగిలి గుండె బిగుసుకొని చచ్చిపోయాడు. మూర్ఖుడు అబిగేయులు, తెలివిగలది, రూపవతి, సౌందర్యం గలది, సామర్థ్యం గలది, కుటుంబాన్ని రక్షించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి మొదటి సమయంలో 25వ అధ్యాయంలో ఉంది అబిగేయుల గురించి. ఇడు త్రాగుబోతూ దుర్మార్గుడు, పనికి మాలిన వాడట, అక్కడే ఉంది వాక్యంలో పనికి మాలిన వాడు, ధనవంతుడే కానీ ఆస్తిపరుడే కానీ దేవుని భయం లేనివాడు. అట్టి వానితో ఈ స్త్రీ కాపురం చేసింది. శిక్ష ఆమెకు రాలే, శిక్ష వానికే వచ్చింది. చూడండి మరి ఆమె చేసిన ప్రయత్నం అక్కడ వాక్యంలో కనులకు కట్టినట్టే ఉంది. హౌ మచ్ షీ స్ట్రగుల్ టు కీప్ ద ఫ్యామిలీ సేఫ్ అని. వాడు చనిపోయినాడు, గుండె బిగిసి గుండె పగిలి చనిపోయినాడు. ఎందుకంటే అక్రమస్తుడు, దుర్మార్గుడు, దేవుని విరోధి. అందుకే ఈరోజు 101వ కీర్తన ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని కృపను గూర్చి న్యాయమును గూర్చి నేను పాడుతాను, దేవా నిన్ను కీర్తిస్తాను, నిర్దోష మార్గమున నిన్ను వివేకంతో నేను ప్రవర్తిస్తాను, ఎప్పుడు నీవెప్పుడు నా యుద్ధకు వచ్చేదావు. దేవుని స్తోత్రం. అదే ఈరోజు దేవుని యుద్ధ నుండి మాట, నీవెప్పుడు నా యుద్ధకు వచ్చేదావు. వెన్ విల్ యూ కమ్ టు మీ లార్డ్ అంటే దేవుని కొరకు దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఉన్న తీవ్రత అన్నమాట, ఆసక్తి అన్నమాట. ఐ వాంట్ గాడ్, వితౌట్ గాడ్ ఐ విల్ పెరిష్, వితౌట్ గాడ్ మై ఫ్యామిలీ విల్ పెరిష్, వితౌట్ గాడ్ వాట్ ఆల్ ఐ డూ విల్ నాట్ ప్రాస్పర్, ఐ నీడ్ గాడ్ ఇన్ మై లైఫ్ అని దేవుడు కావాలి. తర్వాత అతను ద్వేషించే కార్యాలన్నీ ఇక్కడ చూడండి, 3వ వచనంలో దుష్కార్యము, భక్తి మార్గం తొలగిన వారు, మూర్ఖ చిత్తుడు, దౌష్ట్యమును అనుసరించేవాడు, పొరుగు వారిని దూషించేవాడు, అహంకార దృష్టి గలవాడు, గర్వించే హృదయం గలవాడు, మోసం చేయవాడు, అబద్ధంలో ఆడువాడు, పాపం చేయవారు. ఇలాగూ ఇన్ని మాటలు ఈ కీర్తనలో 9 వచనాల్లో మరి ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ కాదు, నేను దేవుని భయంతో ప్రతి ఉదయం నేను దేవునితో సంబంధం కలిగి సహవాసం కలిగి ప్రార్థించే వ్యక్తిగా, స్తుతించే వ్యక్తిగా, యథార్థ మార్గం నడిచే వ్యక్తిగా, నా ఇంట మొట్టమొదటి నా ఇంట నేను యథార్థ హృదయంతో ప్రవర్తిస్తాను. అది 2వ వచనంలో నా ఇంట యథార్థ హృదయంతో నేను నడుచుకుంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఒకసారి లేచి కూడా మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. మన అయోగ్యతలన్నీ కూడా ఒప్పుకొని వదిలిపెడదాం. లెట్ గాడ్స్ మర్సీ బి షవర్డ్ అపాన్ అవర్ ఫ్యామిలీ. దేవుని సింహాసనం నుండి మరి అతని మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు అడ్డుపరిచే ప్రతి పాపాన్ని వదిలిపెట్టి, లార్డ్ లెట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫ్లో ఇన్ టు అవర్ ఫ్యామిలీ. మా కుటుంబం మీద నీ ఆశీర్వాదాలు కుమరించండి. నీకు అయిష్టమైన ప్రతి పాపాన్ని మేము తొలగించుకోవడానికి సహాయం దయచే. పాపము వలన వచ్చు జీతము మరణం తండ్రి, అవును, హఠాత్ మరణాలు, శిక్ష, శాపము, రోగం, అయ్యో ఆ దేవునికి దూరం అయిపోవడం ఎంత దౌర్భాగ్యకరం. అయినా నీ సన్నిధి ప్రేమించాలి, నీ ఎందు భయభక్తుల వారి సహవాసాన్ని మేము కోరాలి, నీ సహవాసాన్ని కోరాలి, మందిరానికి రావాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థించాలి, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి, నిర్దోష మార్గంలో వివేకంతో ప్రవర్తించడానికి నేర్పండి, ఇంటిలోనే మేము యథార్థంగా ఉండడానికి మాకు నేర్పండి. నాయన నీ కృపను గురించి, నీ న్యాయాన్ని గురించి పాటలు పాడడానికి సహాయం దయచేయండి. ఆయన మరి నీకు అయిష్టులను మేము కూడా ద్వేషించాలి, వారితో సాంగత్యం చేయకూడదని ఖచ్చితంగా వాక్యంలో ఉంది. మీరు మరి దుష్ట ప్రవర్తన గల వారితో సాంగత్యము చేయకూడదు అని వాక్యము ఘోషిస్తూ ఉంది. అవును, మరి ఆ దుష్ట ప్రవర్తన మంచి మంచి స్వభావాన్ని కూడా చెదరగొట్టేది, చెడగొట్టేది దుష్టులతో ఉన్న సాంగత్యం. కాబట్టి దేవుని బిడ్డలతో సహవాసం కలిగి దీనులతో పొత్తు చేయడానికి నేర్పండి. నాయన నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. భక్తి మార్గము విడిచిన వారి మరి కార్యాలన్నీ కూడా నీకు హేయకరమై ఉంది కనుక నీకు భయపడి మేము మంచి మార్గంలో నడుచుకోవాలని మేము కోరుతున్నాం. కుటుంబము దీవింపబడాలంటే తప్పకుండా ఆ కుటుంబం కొరకు ప్రార్థనలు చేయాలి, నీకు దగ్గరగా రావాలి, నీ సన్నిధి కోరాలి. నీవెప్పుడొస్తావయ్యా మా ఇంటికి, మా యొక్క బాధలన్నిటి నుండి విడిపించడానికి, పాపాన్ని మా గృహంలో నుండి నెట్టి పారవేయడానికి,
మమ్మునందర్ని పవిత్రపరచడానికి మా ఉద్దేశాలన్ని సఫలపరచడానికి మా మధ్యలో బిడ్డల్ని ఆశీర్వదించడానికి మా గుమ్మముల గడియలు బలపరచడానికి మంచి గోధుమలతో మమ్మును తృప్తిపరచడానికి మా సరిహద్దుల్లో సమాధానం ఇచ్చి మమ్మును దీవించడానికి ఎప్పుడు వస్తావు తండ్రి నాయన అవును ప్రభువా నువ్వు దిగి రావాలి అవును గగనము చీల్చుకొని నేను మీ మధ్యకు వస్తానని సెలవిచ్చిన దేవుడు అవును తను మేము పిలిస్తే పలికే దేవుడు దుష్టత్వాన్ని వదిలిపెట్టి నీతిని ప్రేమించి ప్రభువా తప్పకుండా నిన్ను వెంబడిస్తే తప్పకుండా నువ్వు మాతోనే ఉంటానన్నావు ఇదిగో మరణం వరకు సదాకాలం నడిపిస్తానన్నావు యుగ సమాప్తి వరకు తోడుంటానని సెలవిచ్చినావు నీ పరిశుద్ధాత్మను మేము దుఃఖపరచకూడదు ప్రభువా మమ్మును వదిలి నీవు వెళ్ళకూడదు ప్రభువా నాయన మమ్మును విడవకుండా ఎడబాయకుండా మాతోనే మీరు ఉండాలి తండ్రి పవిత్రమైన జీవితాలు మాకు దయచేయండి యథార్థంగా ప్రవర్తించడానికి నేర్పండి ప్రతి మోసాన్ని అబద్ధాన్ని కపటాన్ని ద్వంద్వ బుద్ధిని యేసు నామములో బంధిస్తున్నాను గొప్ప దేవ హల్లెలూయా సెట్ ఎవ్రీ మైండ్ ఫ్రీ లార్డ్ యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుంది అన్నావు ప్రభువా ప్రతి హృదయాన్ని మీ రక్తం చేత కడుగుమని ప్రార్థిస్తున్నాను భార్య భర్తలు మోసము అబద్ధము టక్కరితనము వ్యభిచారము ఆ కుటుంబాలకి ఎలాగ ఆశీర్వాదాలు వస్తుంది బిడ్డలు ఎలాగ పైకి వస్తారు అవును ప్రభువా మేము మా దేవుని క్రమాన్ని తప్పించేదే మానవులు చేసే పాపం అని వాక్యంలో మేము చూస్తున్నాం అవును తన నట్టి పాపాన్ని దూరపరచుకొని పవిత్రమైన హృదయాలతో నిన్ను నైనా మరి నీ సన్నిధానముకు ప్రోక్షింపబడిన హృదయంతో చేరి మేము జవాబులు పొందుకోవడానికి సహాయం దయచేయండి ఆయన కృపగల దేవ నీకు స్తోత్రం నువ్వు కాపాడుతున్నావు తండ్రి నీకు స్తోత్రం దయ చూపుతున్నావు తండ్రి నీ దగ్గర మాకు కృప దొరుకుతుంది క్షమాపణ దొరుకుతుంది విమోచన దొరుకుతుంది ప్రభువా నాయనా నీకు స్తోత్రం స్తోత్రం చెయ్యి పట్టుకొని నడక నేర్పిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు తండ్రి హల్లెలూయా గొప్ప దేవుడవు తండ్రి ప్రతి కుటుంబం నిల్చున్న ప్రతి కుటుంబం ప్రతి భార్య ప్రతి భర్త ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నీ క్రమంలో నడుచుకోవడానికి సహాయం దయచేయండి ఇటు దీవెలతో మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా 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 ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను మీ స్పందన మాకు తెలియజేయండి మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము మా అడ్రస్ జాయ్ చరణ్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ ఇంటి నెంబర్ 1-92-52/E/3 రామ్నగర్ హైదరాబాద్ 520 మా ఫోన్ నంబర్స్ 0402762-4030 మా మరి ఒక నంబర్ 0402762-4031 మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్ జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా అడిక్మెట్ హైదరాబాద్ మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్ జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా అడిక్మెట్ హైదరాబాద్ దేవుడు మిమ్మును దీవించుగాక.